Hi friends, welcome to Harivillu channel. Telangana Municipalities Act గురించి మనం నేర్చుకుంటున్నాము. సో ఇటీవల కాలంలో నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే సందేహాల నడుమ అభ్యర్థులు కొద్దిగా నిరుత్సాహానికి గురైనటువంటి విషయం మనకు తెలిసిందనండి. అభ్యర్థులకు ఊరటనిచ్చే ప్రకటన సాక్షాత్తు తెలంగాణ శాసన మండలి నుండి మున్సిపల్ శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ కేటీఆర్ గారే వెల్లడించడం జరిగింది. రాష్ట్రంలో 3456 వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కొరకు త్వరలో ప్రకటన చేయనున్నామని, అదేవిధంగా వాళ్ళకు 3 ఏళ్ళ అప్రెంటిషిప్ ఉంటుందని, సో ప్రతి వార్డుకు ఒక వార్డు కార్యాలయం నిర్మిస్తామని ఈ విధంగా చెప్పడం జరిగింది. సో 3 ఏళ్ళ అప్రెంటిషిప్ అంటే ఇది కొత్త వారితోటే ఉంటుంది, కొత్త వారికే ఉంటుంది. సో విఆర్ఏలను విఆర్ఓలను అందులో నియమిస్తారు అని కొంతమందికి సందేహం రావచ్చు. సో వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగులే, సో వాళ్ళకి అప్రెంటిషిప్ అంటూ ఉండదు. సో అప్రెంటిషిప్ ఉంటుంది అంటే నూతనంగా నియమించబడ్డ వాళ్ళకు మాత్రమే అప్రెంటిషిప్ ఉంటుంది. కాబట్టి ఇవి కొత్తగా చేపట్టబోయే నియామకాలే అని చెప్పొచ్చు. సో కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ను వేగవంతం చేస్తే మంచిదండి. దీంట్లో భాగంగా మనము ఈరోజు అధ్యాయం 6 గురించి నేర్చుకుందాము. ఈ అధ్యాయం 6 రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు ఎన్నికలు నిర్వహించుట గురించి వివరిస్తుంది. సో ఇందులో మొత్తంగా 194 నుండి 237 వరకు, అంటే దాదాపు 43 సెక్షన్స్ కలవు. సో ఇవి కొద్దిగా పెద్ద టాపిక్ అండి, దీన్ని నేను 2 భాగాలుగా చెప్పాలి అని అనుకుంటున్నాను. సో ఇక మనము టాపిక్లోకి వెళ్దాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే నన్ను సపోర్ట్ చేయడానికి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ముందు ముందు ఈ మున్సిపల్ ఉద్యోగాల గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా అందించగలను. సో ఇక వీడియో వివరాలకు వెళ్ళినట్టయితే 194 సెక్షన్ సబ్సెక్షన్ 1 రాష్ట్రంలోని పురపాలికలో ఓటర్ల జాబితాలు తయారు చేయడం మరియు ఎన్నికల నిర్వహణ బాధ్యతల గురించి వివరిస్తుంది. సో ఇదంతా కూడా కమిషన్ ఆదేశాల ప్రకారము రాష్ట్రంలో ఉన్నటువంటి పురపాలికలలో ఓటర్ల జాబితాలు తయారు చేయాల్సిన బాధ్యత, సో అక్కడ ఉన్నటువంటి క్లర్క్లు, వాళ్ళు కొందరు ఆఫీసర్లు ఉంటారు. సో వాళ్ళనందరినీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ డిప్యూటేషన్ పైన వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఓటర్ల జాబితాలు తయారు చేయిస్తుంది. ఇక ఈ 194లో సెకండ్ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఎన్నికల నిమిత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పురపాలిక ఉద్యోగులకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చే అధికారం కలిగి ఉంటారు. సో ఎన్నికల కోసం ఎటువంటి ఆదేశాలు ఎప్పుడైనా సరే ఇచ్చేటువంటి అధికారము రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిగి ఉంటుంది. ఎవరికి? ఉద్యోగులకు, కలెక్టర్తో సహా అందరూ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చే అధికారం కలిగి ఉంటారు. సో ఇందులో ఒక బేసిక్ క్వశ్చన్ మనకు రావచ్చండి, అది ఏంటంటే మున్సిపల్ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు, కేంద్ర ఎన్నికల కమిషనా, రాష్ట్ర ఎన్నికల కమిషనా? ఇది బేసిక్ క్వశ్చన్, ఈ టాపిక్ నుంచి వచ్చేటువంటి బేసిక్ క్వశ్చన్. సో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేది రాష్ట్ర ఎన్నికల కమిషన్. సో ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనే కలెక్టర్ స్థాయి ఉద్యోగస్తుల నుండి క్లర్క్ స్థాయి ఉద్యోగస్తుల వరకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వడానికైనా అధికారం కలిగి ఉంటుంది. దాంతోపాటు 195 అనేది ఎన్నికల అధిసూచన. ఏంటి అధిసూచన అంటే, ఎన్నికల డిక్లరేషన్, ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పడాన్ని ఎన్నికల అధిసూచన అంటారు. సో 195(1) సబ్సెక్షన్ మనకి ఏం చెప్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పురపాలికకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ జారీ చేయును. సో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఏ తేదీలోపు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి, ఎప్పుడు విత్డ్రాలు ఉంటాయి, అవన్నిటి గురించి షెడ్యూల్ జారీ చేసేటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితోటి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఉంటుంది. సో దీంట్లో 195(3) సబ్సెక్షన్ ఎన్నికల్లో ఉన్నటువంటి వివిధ దశల గురించి, దానికి సంబంధించినటువంటి గడువు గురించి తెలియజేస్తుందండి ఇక్కడ. సో ఇందులో 153(3)(a) అనేది నామినేషన్ దాఖలు గురించి తెలియజేస్తుంది. సో ఎన్నికల ప రకటన వెలువడిన 3 రోజుల్లోపు, అంటే ఈరోజు ఎన్నికల ప్రకటన వెలువడితే 3వ రోజు 5 గంటల లోపు నామినేషన్ దాఖలు చేయాలి సాధారణంగా. అదేవిధంగా నామినేషన్ల పరిశీలన 4వ రోజు జరుగుతుంది. ఈ నామినేషన్ల తిరస్కరణ దాఖలు, ఎవరైనా తిరస్కరించుకో, వీళ్ళ నామినేషన్ తిరస్కరించండి అని ఎవరైనా అప్పీల్ చేసినట్టు చేయడానికి 6వ రోజు 5 గంటల వరకు సమయం ఉంటుంది అప్పీల్ చేయడానికి. అంటే పలాని వ్యక్తి ఈ విధంగా 3 పిల్లలు కలిగి ఉన్నారు అని చెప్పేసి, లేకపోతే ఏదైనా అతనిపైన కేసులు ఉన్నాయి, శిక్ష పడింది అని ఏదైనా అభ్యంతరాలు లేవనెత్తి దానిపైన వాళ్ళు అప్పీల్ చేయడానికి 6వ రోజు 5 గంటల వరకు గడువు ఉంటుందండి. దాంతోపాటుగా నామినేషన్ తిరస్కరణను పరిష్కరించడం. ఈ నామినేషన్ తిరస్కరించడం అంటే ఒక వ్యక్తిపై, సదరు వ్యక్తిపై వచ్చినటువంటి ఫిర్యాదును అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసరు పరీక్షిస్తాడు. పరీక్ష పరిష్
పరీక్షించి అంటే పరిష్కరిస్తాడు. దాన్ని వివిధ ఆధారాల ద్వారా ఎంక్వైరీల ద్వారా పరిష్కరిస్తాడు. అది 6వ రోజు 5 గంటలలోపు జరిగిపోతుంది. సో ఇక నామినేషన్ల ఉపసంహరణకు గడువు 7వ రోజు. సో ప్రకటన వెలువడిన 7వ రోజు 3 గంటలలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక 3 గంటలలోపు నామినేషన్ను ఉపసంహరించుకుంటారు కాబట్టి అదే 7వ రోజు 3 గంటల తర్వాత పోటీదారుల తుది జాబితాను రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటిస్తాడు. సో ఇక పోలింగ్ నిర్వహణ అనేది సాధారణంగా పోలింగ్ డిక్లరేషన్ పోలింగ్ ప్రకటన వచ్చిన తర్వాత 15వ రోజున జరుగుతుంది సాధారణంగా. సో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాటిని వాయిదా కూడా వేయవచ్చు, కొద్దిగా గడువు పెంచి కూడా చేయవచ్చు. ఇక ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన అనేది రాష్ట్ర ఎన్నికల కమిషను వారి ఇష్టానుసారంగా ఒక తేదీని ప్రకటిస్తుంది. దానికి ఫలాని గడువు అంటే ఏం లేదు, కానీ మిగతావి మాత్రం గడువు ప్రకారం జరగాల్సిందే. సో ఇందులో నుంచి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. సో నామినేషన్ తిరస్కరణ గడువు ఎన్ని రోజులు ఉంటుందని, నామినేషన్ల ఉపసంహరణ ఏ రోజు జరుగుతుందని కొన్ని క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సెక్షన్ 195లో 5th సబ్సెక్షన్ కనుక చూసినట్టయితే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయడం గురించి చెప్తుంది ఇది. సో చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రత్యేకమైంది. సో సభ్యుల నుంచే వీళ్ళు ఎన్నుకుంటారు కాబట్టి ఇక్కడ చైర్మన్ ఎవరు వైస్ చైర్మన్ ఎవరు దాన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఎన్నికల కమిషనే ఏ తేదీ రోజు వీళ్ళని ఎన్నుకోవాలని ముందు జారీ చేస్తుందండి సెక్షన్ 195(5) ప్రకారము. ఇక 195(a)లో పురపాలిక కొరకు ఓటర్ల జాబితా తయారు చేయడం ప్రచురించడం. ఇదివరకు చెప్పుకున్నాం మనము మొదటి దాంట్లో 194లో రాష్ట్రంలోని పురపాలికలో ఓటర్ల జాబితాలు తయారు చేయడం ఎన్నికల నిర్వహణ బాధ్యత అనేది ఎన్నికల కమిషన్కు 194(1) ప్రకారం ఉంటుంది. సో మరి 195(a) ఏం చెప్తుందంటే తయారు చేయడము ప్రచురించడము అనేది ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని 22-23 సెక్షన్ల ప్రకారము కొన్ని నిబంధనలు అనుసరించి చేయాలి అని చెప్పేసి 195(a) సబ్సెక్షన్ తెలియజేస్తుంది. సో ఇందులో ఒక ముఖ్యమైన నోటు ఒకటి ఉందండి, ఒక పురపాలిక యొక్క ఓటర్ల జాబితా కొన్ని సందర్భాల్లో తయారు చేస్తారు. ఏ విధమైన సందర్భాలు అంటే ప్రతి మామూలు ఎన్నికల ముందు, మామూలు ఎన్నిక అంటే మున్సిపాలిటీకి క్రమంగా జరిగేటువంటి ఎన్నికలు 5 సంవత్సరాల కోసం జరుగుతాయి, అదే మామూలు ఎన్నిక. ప్రతి మామూలు ఎన్నిక ముందు ఓటర్ లిస్టు తయారు చేస్తారు. ఏదైనా ఆకస్మిక ఖాళీ, ఆకస్మిక ఖాళీ అంటే రాజీనామా చేయడం కావచ్చు, మరణించడం కావచ్చు, ఆ విధంగా ఏర్పడినటువంటి ఆకస్మిక ఖాళీని భర్తీ చేసే ముందు కూడా ఓటర్ల జాబితాను తయారు చేస్తారు. దాంతోపాటుగా రాష్ట్ర కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు చెప్తే అప్పుడు కూడా తయారు చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఈ 195(a)లో 7th సబ్సెక్షన్ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి పేరు ఆ వార్డులో కావచ్చు, ఇతర వార్డులలో అంటే ఒక వార్డులో కావచ్చు, ఒక వార్డులో 2-3 సార్లు కావచ్చు, ఒకటి కంటే ఎక్కువ వార్డులలో నమోదైనా కూడా అతడు ఒక ఓటు మాత్రమే వేయాలి. అంతకంటే ఎక్కువ కనుక ఓట్లు వేసినట్టయితే అవి చెల్లుబాటు కావు. దాంతోపాటుగా అతడు శిక్షకు కూడా అర్హుడు అవుతాడు. అది 195(a)లో 7th సబ్సెక్షను తెలియజేస్తుంది. ఇక 196th సబ్సెక్షన్ అనేది, 196th సెక్షన్ అనేది ఓటింగ్ యంత్రాల గురించి, బ్యాలెంట్ బాక్స్ల నిర్వహణ గురించి తెలియజేస్తుంది. అంటే ఎన్నికలు ఓటింగ్ యంత్రాల ద్వారా జరిగితే వాటి నిర్వహణ ఎలా ఉండాలి, బ్యాలెట్ బాక్స్ల నిర్వహణ ఎలా ఉండాలి, ఏ రకమైనటువంటి ఏజెన్సీలకు అప్పగించాలి, వాటి యొక్క భద్రతా వివరాల గురించి 196 సెక్షన్ తెలియజేస్తుంది. 197 సెక్షను పోటీ చేయు అభ్యర్థులకు నిబంధనలకు లోబడి గుర్తులు కేటాయించడం గురించి తెలియజేస్తుంది. సో గుర్తులు ఏ విధంగా కేటాయించాలి, ఏ రూల్స్ పాటించాలని చెప్పేసి ఇక్కడ 197 అనే సెక్షన్ తెలియజేస్తుంది. ఇక 198 అనే సెక్షన్ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని 43వ చట్టం ప్రకారము ఓటు వేయటకు ముందు ఓటర్ గుర్తింపు కార్డు పరిశీలించడం గురించి చెప్తుందండి. సో మనకు తెలిసిన విషయమే, మనం ఓటింగ్కి వెళ్ళేటప్పుడు మనకు బ్యాలెట్ పేపరు ఇవ్వడానికి ముందు కావచ్చు, అదేవిధంగా వెళ్ళగానే ఓటర్ను నిర్దేశించడం కొరకు కావచ్చు, సో వాళ్ళు ఓటర్ గుర్తింపు కార్డును చూస్తారు. సో మనం ఏదో ఒక ఐడి కార్డు చూపించవచ్చు, కానీ ఇక్కడ స్పెషల్గా ఓటర్ గుర్తింపు కార్డు పరిశీలించడం గురించి ఒక సెక్షన్ అనేది ఇవ్వబడిందండి, 198 సెక్షను. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని 43వ చట్టం ప్రకారం ఓటు వేసే ముందు ఓటర్ గుర్తింపు కార్డును పరిశీలించడం గురించి తెలియజేసేటువంటి సెక్షన్. ఇక 199 సెక్షన్ అనేది ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రచురణకు సంబంధించి ప్రొసీడింగ్స్లను ఏ కోర్టులో సవాలు చేయడానికి వీలు లేదు అని చెప్పేసి తెలియజేస్తుందండి. సో ఎన్నికల జాబితా తయారు చేస్తారు, అదేవిధంగా దాన్ని ప్రచురిస్తారు, దానికి సంబంధించినటువంటి చాలా రకాల ప్రొసీడింగ్స్ను జారీ చేస్తారు. సో వీటిపై అభ్యంతరాలు ఉంటే వాళ్ళకు అధికారులకు తెలియచేయవచ్చు, కానీ వీటిని ఏ కోర్టులో కూడా సవాలు చేసేయడానికి వీలు లేదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ 199 సెక్షన్ అనేది. ఇక సెక్షన్ 200 అనేది, 200లో సెక్షన్ సబ్సెక్షన్ 1, ఎన్నికల నిర్వహణకు ఏదైనా ఆవరణను ఉపయోగించుకునే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఉందండి.
200 సెక్షన్ 1 సబ్సెక్షన్ 1 ప్రకారము ఎన్నికల నిర్వహణ కొరకు కామన్గా పాఠశాలలు కావచ్చు, ఏమైనా ఆడిటోరియాలు కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్, కమ్యూనిటీ హాల్స్లు ఎన్నికల కమిషన్ ఉపయోగించుకుంటుంది. అలా ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అధికారం ఉంది. ఏ సంబంధిత ఎటువంటి ఆఫీస్నైనా ఉపయోగించుకునేటువంటి అధికారం ఉంది. ఇక్కడ ఆవరణ అంటే దీనికి చాలా అర్థం ఇవ్వబడిందండి. ఇది సెక్షన్ 200లోని సబ్సెక్షన్ 3 ప్రకారం ఆవరణ అంటే భూమి కావచ్చు, భవనం కావచ్చు, వాహనాలు కావచ్చు, వాహనాల పార్కింగ్ కొరకు ఉపయోగించేటువంటి ప్లేస్ కావచ్చు, గుడిసెలు కావచ్చు, కొట్టాలు కావచ్చు, రేకుల షెడ్లు కావచ్చు, ఎటువంటి వాటినైనా ఇక్కడ ఆవరణ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందండి. సో వాటిని ఎన్నికల కోసం ఉపయోగించుకునే అధికారం ఉంది. వాళ్ళకు ఒక సూచన తెలియజేయాలి, మీ ప్లేస్ని మేము ఉపయోగించుకుంటున్నాం అని చెప్పి సూచన తెలియజేయాలి. సో 201 సెక్షన్లోని 1వ సబ్ సెక్షన్ ప్రకారము ఎన్నికల నిర్వహణలో ఉపయోగించిన ఆవరణలకు, ఆవరణలు అంటే భూమి కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, వాహనాలు కావచ్చు, సో ఉపయోగించిన ఆవరణలకు నిర్ణీత అద్దె లేదా పరిహారం చెల్లించాలి. సో ఎంతో కొంత నామమాత్రం, సో వాళ్ళు డిమాండ్ చేసినంత కాదు, ప్రభుత్వం నిర్దేశిస్తుంది కొంత అమౌంట్, ఆ నిర్దేశించిన అమౌంట్ను చెల్లించాల్సి ఉంటుంది ఎన్నికల నిర్వహణకు. ఇక 203 సెక్షన్లో ఎన్నికల ఆవరణలో నిర్దేశించిన సమయానికి ఏవైనా అవాంతరాలు ఆ యజమాని కల్పించిన వాటిని తొలగించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంది. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, సో ఒక ప్లేస్ను ఎన్నికల కమిషన్ వారు గుర్తించారు, ఒక కాలేజ్, ఒక ప్రైవేట్ కాలేజీని ఎన్నికల కమిషన్ వాళ్ళు గుర్తించారు, గుర్తించి వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చారు, మేము ఎన్నికల కోసం మీ ప్లేస్ని తీసుకోవాలని అనుకుంటున్నాము, కాబట్టి అలాని తేదీలోపు దాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని ఒక సర్క్యులర్ జారీ చేస్తారు. ఆ తేదీలోపు ఆ కాలేజీ వాళ్ళు ఆ ప్లేస్ను ఖాళీ చేయకుండా, సో ఖాళీ ఎటువంటి మేము మాది వద్దు అని చెప్పేసి వాళ్ళు ఏదైనా ఇబ్బంది చేసినా కూడా అందులో ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ను, ఆ అవాంతరాలను తొలగించేటువంటి అధికారం ఎన్నికల కమిషన్కు ఉంటుంది అని సెక్షన్ 203 క్లియర్గా తెలియజేస్తుంది. ఇక 204 సెక్షన్ అనేది ఆ అవాంతరాలు కల్పించినందుకు గాను ఆ యజమానికి 1 సంవత్సరానికి మించని, అంటే 1 ఇయర్ లోపు శిక్ష కూడా విధించేటువంటి అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు 204 సెక్షన్ అనేది కల్పిస్తుంది. ఈ 205 సెక్షన్ అనేది అవినీతి చర్యల గురించి వివరిస్తుంది. సో ఇక్కడ అవినీతి అంటే చాలా రకాల డెఫినేషన్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ డెఫినేషన్స్ 205లో సబ్ సెక్షన్స్ రూపంలో ఇవ్వబడిందండి. సో 205లో సబ్ సెక్షన్ 1 ఏం తెలియజేస్తుందంటే లంచగొండితనం గురించి తెలియజేస్తుంది. లంచగొండితనం అంటే అభ్యర్థి లేక అతని ఏజెంటు ఎవరినైనా ప్రలోభ పెట్టినా కూడా, డబ్బులు బహుమానం ఇస్తానని వాగ్దానం చేసినా, ప్రతిపాదన చేసినా, అదేవిధంగా వేరే వాళ్ళను ఉపసంహరించుకోవడానికి కొరకు డబ్బులను ప్రలోభ పెట్టినా, ఇవన్నీ కూడా లంచగొండితనం కిందికే వస్తాయని చెప్పేసి వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రేరణ మరియు ప్రతిఫలం, ప్రేరణ మరియు ప్రతిఫలం, సో ప్రేరేపించడం, ఏదో ఒక రకంగా వాళ్ళను ఎలక్షన్స్ నుంచి తప్పుకోవడానికి ప్రేరేపించడం, లేకుంటే ఏదైనా మీకు ప్రతిఫలం ఇస్తానని చెప్పి అనడము కూడా తప్పే అని చెప్పేసి లంచగొండితనం అవినీతి చర్యల కిందికే వస్తుంది. దానితో పాటుగా అనుచిత ప్రవర్తన, అంటే అనుచిత ప్రవర్తన అంటే బెదిరించడము, భయపెట్టడము, దుర్భాషలు ఆడడము, సో అతన్ని ఏదో విధంగా సామాజికంగా మానసికంగా హింసించడం లాంటి పనులు చేస్తే అనుచిత ప్రవర్తన కిందికి వస్తుంది. దాంతోపాటుగా 4th మతం, జాతి, కులం, వర్గం, భాష వీటి ఆధారంగా వాళ్ళను ఏదో రకంగా ప్రలోభ పెట్టడం. తర్వాత ఉచిత రవాణా, మనకు తెలిసిన విషయం ఎలక్షన్స్ జరిగేటప్పుడు వార్డులలో సో కొద్ది మందిని తరలిస్తూ ఉంటారు ఉచితంగా, ఆ ఉచిత రవాణా కూడా అవినీతి చర్యల కిందికే వస్తుంది. దానితో పాటుగా అధిక వ్యయం, సో మితిమీరిన వ్యయం, ఇష్టం వచ్చినట్టు వ్యయం చేయడము, అంటే డబ్బులు పంచడము లాంటివి అధిక వ్యయం కిందికి వస్తాయి. దాంతోపాటుగా బూత్ దురాక్రమణ, ఇది కూడా అవినీతి చర్యల కిందికే వస్తుందని చెప్పేసి సెక్షన్ 205 అనేది వివరిస్తుంది. ఇక సెక్షన్ 206 అనేది దొంగ ఓటు వేసిన వారికి, వారి గురించి వివరించేటువంటి సెక్షన్ 206. ఈ దొంగ ఓటు వేసిన వారికి 5 సంవత్సరాలకు మించని, అంటే 5 సంవత్సరాల లోపు శిక్ష లేదా 5,000 జరిమానా లేదా 2 కూడా విధించేటువంటి అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఉంటుంది. ఇక 207 అనేది కంపెనీల అపరాధాలు. ఏంటి కంపెనీ అంటే, ఒక అభ్యర్థి యొక్క ప్రచారం కొరకు ఏదైనా ఒక కంపెనీ, ఏదైనా ఒక సంస్థ వారు ప్రచారం చేస్తారు, ఓకే, ఆ ప్రచారంలో ఏదైనా మితిమీరిన జోక్యం కావచ్చు, లేకపోతే ఏమైనా రూల్స్ను అతిక్రమించిన
ఆ కంపెనీ యొక్క డైరెక్టర్ శిక్షార్హుడు అవుతారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు దొంగ ఓటు వేసినా కూడా ఆ డైరెక్టర్ శిక్షార్హుడు అవుతాడు. ఇక 208 సెక్షన్ అనేది ఓటర్ల అపరాధాల గురించి తెలియజేస్తుంది. సో ఇక ఓటర్ల అపరాధాలు అంటే చాలా రకాల అపరాధాలు ఉన్నాయండి. 208 నుంచి 209 210 సెక్షన్స్ అన్నీ కూడా ఓటర్ల అపరాధాల గురించి తెలియజేస్తాయి. ఎన్నికకు సంబంధించి ఎవరైనా వ్యక్తి జాతి మతం కులం వర్గం భాష ఆధారంగా శత్రుత్వంను ప్రోత్సహించిన అంటే శత్రుత్వంను ప్రోత్సహించేటట్టు మాట్లాడిన సో వారికి 3 సంవత్సరాలకు మించని జైలు శిక్ష, అదేవిధంగా 3,000 రూపాయలకు మించని జరిమానా కూడా విధించేటువంటి అధికారం ఎన్నికల కమిషన్కు ఉంది. ఇక 209 అనేది ఎన్నికల తేదీకి ముందు బహిరంగ సమావేశాలు నిషేధం. అంటే పోలింగ్ జరగడానికి అంటే పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు అంటే పోలింగ్ రోజు దానికన్నా 24 గంటల ముందు ఎటువంటి సభలు సమావేశాలు ప్రచారాలు చేయరాదని చెప్పేసి 209 సబ్సెక్షన్ 1 అనేటువంటి సెక్షన్ అనేది ఇక్కడ వివరిస్తుంది. సో ఇక్కడ వరకు మనము ఈ వీడియోలో కంప్లీట్ చేద్దామండి. ఎందుకంటే ఇంతకంటే మించి ప్రాసెస్ చేయడానికి ఫోన్లో కెపాసిటీ సరిపోవడం లేదు కాబట్టి సో నెక్స్ట్ 210 నుంచి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ విలువైన సబ్స్క్రిప్షన్ అందించండి. దాంతోపాటుగా నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.